హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టేస్టీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ప్రశాంతి. ఈరోజు మనము చాలా హెల్దీగా సూపర్ టేస్టీగా మంచి స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. నేను అన్ని రకాల పప్పులతో ఇలా మంచి టేస్టీ గారెల్ని ప్రిపేర్ చేశానండి. చాలా చాలా బాగున్నాయి. అయితే మామూలుగా పిల్లలు అన్ని రకాల పప్పుల్ని తినడానికి ఇష్టపడరు కదా, అయితే ఇలా చేసి పెట్టండి, మా పిల్లలు తిన్నట్టే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ గారెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం పప్పులన్నింటినీ నానబెట్టుకోవాలండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/4 కప్పు కందిపప్పును యాడ్ చేస్తున్నానండి. అలాగే 1/4 కప్పు మైసూర్ పప్పును యాడ్ చేస్తున్నాను. అలాగే 1/4 కప్పు పెసరపప్పు, 1/4 కప్పు శనగపప్పును యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ మినపగుళ్ళను యాడ్ చేసుకొని పప్పులన్నీ కూడా మునిగేంత వాటర్ని యాడ్ చేసుకొని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇలా నీట్గా పప్పులన్నింటినీ వాష్ చేసిన తర్వాత పప్పులన్నీ మునిగేంత వాటర్ని పోసుకొని పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీస్ తీసుకున్నానండి, 1/5 వరకు తీసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. కాశ్మీరీ రెడ్ చిల్లీస్ మీ దగ్గర లేకపోతే మనం తాలింపులకు యూజ్ చేసే ఎండుమిర్చినైనా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు వీటన్నింటినీ కూడా 4 గంటలు నానబెట్టుకుందాము. 4 గంటల తర్వాత పప్పులు చూసారా, చక్కగా నానిపోయాయి కదండి. ఇప్పుడు ఈ పప్పుల్లో ఉండే వాటర్ అంతా కూడా వడకట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న ఎండుమిర్చి అలాగే ధనియాలను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇలా కాశ్మీరీ రెడ్ చిల్లీస్ని నానబెట్టి పేస్ట్ చేసి గారెల్ చేస్తే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. అలాగే 20 వరకు వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. మీరు ఒకవేళ మామూలు ఎండుమిరపకాయలు అంటే తాలింపులకు యూజ్ చేసే ఎండుమిర్చి యాడ్ చేస్తే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాశ్మీరీ రెడ్ చిల్లీస్ కారం ఉండవండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్న ఎండుమిరపకాయ పేస్ట్ని అంతా బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇదే మిక్సీ జార్లో నానబెట్టుకున్న పప్పులన్నింటినీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పప్పుల్ని కూడా మనము బరకగా మిక్సీ పట్టుకుందామండి, వాటర్ అసలు యాడ్ చేయొద్దు. చూసారు కదా, ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న పప్పుల పేస్ట్ అంతటిని కూడా బౌల్లోకి యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, కరివేపాకు, కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేశానండి. అలాగే ఇది మన మొక్కలకి వచ్చిన తోటకూర అనమాట, బాల్కనీలో తోటకూర మొక్కలు వేశానండి. మామూలుగా అమ్మూయేషు తోటకూర తినారనమాట. ఇలా గారెలలో వేసి చక్కగా గారెలు చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. తోటకూర ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసుకున్నాం కదా, ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసేసుకుందాము. అలాగే ప్లీజ్ అండి, మన ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక టేస్టీ కుకింగ్ అండ్ వ్లాగ్స్ విత్ ప్రషు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ పైన కొద్దిగా ఆయిల్ని వేసుకొని కవర్ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ప్లాస్టిక్ కవర్లు లేకపోతే బటర్ పేపర్ పైన కూడా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గారెపిండిలో నుంచి కొంచెం గారెపిండిని తీసుకుందామండి. ఇక్కడ నేను మీడియం సైజులో చేస్తున్నాను. పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత పిండిని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత కవర్ పైన ఆల్రెడీ ఆయిల్ని అప్లై చేశాం కదా, ఇలా గారెలన్నింటినీ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న గారెల్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసేసానండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో గారెల్ని వేసేసుకుందాము. ఈ గారెల్ని నూనెలోకి వేసిన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మీరు గారెలన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో పెడితే గారెలు అనేవి పైకి కలర్ వస్తాయి కానీ లోపల వరకు కుక్ అవ్వవు అన్నమాట. చూసారు కదండి, గారెలు అయితే ఒకవైపు డీప్ ఫ్రై అయ్యాయి కదా, మరోవైపుకి ఫ్లిప్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వేడి వేడిగా తింటూ ఉంటే చాలా చాలా బాగుంటాయి. పెద్దవాళ్ళకి సర్వ్ చేసినప్పుడు చక్కగా టీతో సర్వ్ చేయండి. అలాగే చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు టమాటా కెచప్తో సర్వ్ చేయండి. చాలా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు.
ఐ హోప్ ఈ అన్ని రకాల పప్పులతో నేను ప్రిపేర్ చేసి చూపించిన గారెల రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. అయితే ఈ గారెల్ని వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటాయి. గారెల్ని సర్వ్ చేసేటప్పుడు పైన కొంచెం కారం పొడి, ధనియాల పొడి, కొంచెం సాల్ట్ జల్లివ్వండి. ఎన్ని తింటారో లెక్కే ఉండదు, అంత బాగుంటాయి. ఐ హోప్ ఈ హెల్దీ స్నాక్ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ అండి, మన ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక టేస్టీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ విత్ ప్రెషు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను యూట్యూబ్లో ఏ వీడియోలు అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ కింద మీ మొబైల్లో అప్డేట్ అవుతుంది. రేపు మరో మంచి వీడియోతో మరో ఎంఏ అండ్ క్విక్ రెసిపీతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.